అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇర్షాద్స్ వరల్డ్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ గుత్తి దొండకాయ ఫ్రై. ఎప్పుడు కూడా దొండకాయ తినని వాళ్ళు కూడా ఈ విధంగా దొండకాయ ఫ్రై కనుక చేసుకున్నట్లయితే చక్కగా నీట్గా తినేస్తారండి. చాలా అంటే చాలా రుచికరంగా చాలా బాగుంది ఈ దొండకాయ ఫ్రై. ఒకసారి మనం ఈ దొండకాయ ఫ్రైని చేద్దాం. చూడండి, ఇది చేయడానికి ఒక అర కిలో దొండకాయలు తీసుకున్నానండి. తీసుకొని చక్కగా వాష్ చేసేసుకొని వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కట్ చేసుకోవాలి. గుత్తి టైప్లో కట్ చేసేసుకోవాలి. అలాగే అన్ని దొండకాయలను కూడా కట్ చేసేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 చెంచాల పచ్చిపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తరువాత 2 చెంచాల ధనియాలు వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. తరువాత మినప్పప్పుని 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇవి ఒక్కొక్కటి వేస్తూ చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. చేసుకొని వీటిని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. 1 కడాయి స్టవ్ మీద పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి దాంట్లో ఈ దొండకాయల్ని 1 బై 1 దీంట్లో వేసేసుకోవాలి. ఈ దొండకాయలు టర్న్ చేసుకుంటూ చక్కగా మగ్గే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఈ చల్లారడానికి ఉంచిన ఈ పప్పు దినుసులన్నింటినీ కూడా ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మిక్సీ జార్లో మెత్తని పౌడర్ని పట్టుకోవాలి. 1 కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తాలింపు కోసం అండి ఇవి. ఇవి కొద్దిగా వేయించి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తరువాత ఈ దొండకాయలు, ఫ్రై చేసిన దొండకాయలు ఉన్నాయి కదండి, ఇవన్నీ దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఈ పొడిని మెల్లమెల్లగా దీంట్లో 1 టేబుల్ స్పూన్స్తో వేసేసుకోవాలి. మనకు ఎంతైతే పొడి అయితే పడుతుందో ఆ విధంగా అంత పొడిని వేసుకోవచ్చు. మిగతాది పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా వాడుకోవడానికి సరిపోతుంది. తరువాత మన రుచికి సరిపడా కారం కొద్దిగా చల్లుకోవాలి. ఎందుకంటే ఇందాకే మనం ఎండుకారం అంటే ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, దాన్ని బట్టి చేసుకోవాలి. వేసుకొని కలిపేసేసుకుంటే అంతే, అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి. చూడండి, ఎమ్మీ ఎమ్మీగా చాలా, వెజిటేరియన్ అయినా కానీ కడుపు నిండా భోజనం చేసేటట్టుగా ఈ దొండకాయల ఫ్రైని కనుక ఇట్లా చేసుకున్నట్లయితే ఎప్పుడూ దొండకాయలు తినని వాళ్ళు కూడా ఈ ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. 1 స్పూన్ వేసుకున్నట్లయితే చక్కగా అన్నం మొత్తం తినేసేటట్టుగా కనిపిస్తుంది. ఇంత రుచికరమైన దొండకాయ ఫ్రైని ఇంట్లోనే కాదండి, ఫంక్షన్స్లో కూడా, వెజిటేరియన్ ఫంక్షన్స్లో కనుక పెట్టినట్లయితే చాలా కడుపు నిండా భోజనం చేసేటట్టుగా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.